ఇక్కడ కనిపిస్తుంది అండి కోడిపిల్ల. ఇది వచ్చేసి ఇప్పుడు 2 మంత్స్ ఎగో ఉంటుంది దీని ఏజ్. సో దీని బ్యాచ్లో చాలా ఉండే చిక్స్, ఒక 30 ఉండే, అన్నీ అమ్మేశాను. ఇది ఒకటే లాస్ట్ మిగిలింది. ఇది ఎందుకు మిగిలిందంటే దీని 4 ప్యాక్స్ వచ్చింది అనమాట. సో 4 ప్యాక్స్ వస్తే ఇంకా అమ్మడం కరెక్ట్ కాదని చెప్పేసి దీన్ని పక్కనెట్టాను. పక్కనెట్టి ఇంకా ఏం చేయలేదు దానికి, జస్ట్ పక్కకు పెట్టి రోజు వాటర్ పెట్టాను, ఫీడ్ పెట్టాను అంతే. ఇంకా దీనికి ఏం మెడిసిన్ కానీ ఆయింట్మెంట్లు కానీ ఆయిల్ కానీ ఏం అప్లై చేయలేదు, ఏం చేయలేదు. మామూలుగా పక్కకు పెట్టాను ఇంకా వేరే వాటికి రాకుండా ఉండడం కోసం అని ఒక గంప కింద పెట్టాను. రెగ్యులర్గా మన చిక్ ఫీడ్ వేస్తా కదా నేను మామూలుగా, ఇప్పుడు పెద్ద అయిన వాటిని వడ్డేస్తున్నాను. కానీ ఎప్పటికైతే నేను చిక్ ఫీడ్ ఇస్తాను కదా, ఆ చిక్ ఫీడ్ రోజుకి ఒక చిన్న గ్లాస్ చిక్ ఫీడ్ పెట్టేది ప్లస్ వాటర్ పెట్టేది. సో ఇప్పుడు చూడండి మొత్తం పోయింది, దీనికి పోయి కూడా 1 మంత్ అవుతుంది. అప్పుడు ఎప్పుడో 20 డేస్ అప్పుడు వచ్చింది, అది పోయి 1 మంత్ అవుతుంది. ఇది ఒక్కటే మిగిలింది. ఇంకా దీన్ని నాకు అమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే సో ఉండనిలే. ఇంకా మనకి బాగుంది కోడిపిల్ల, క్వాలిటీ బాగుంది, అన్నీ కూడా మనకి క్వాలిటీ బాగుంటాయి. ఇంకా ఎలాగైనా పెద్ద అయింది కదా, దానంతా అదే బతుకుతుంది. దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మనమే ఉంచుకుందాం అనుకుని దాన్ని అయితే ఉంచేసాను. చూడండి మంచి హెల్దీగా ఉంది. కాదు అంటే ప్రాబ్లం ఏంటంటే అన్ని కోళ్ళు దాన్నే పొడుస్తూ ఉంటాయి. పాపం పెద్ద కోళ్ళు దాన్నే పొడిస్తే చిన్న కోళ్ళు దాన్నే పొడుస్తాయి, అది ఒక్కటే కదా, దానికి పేరెంట్ లేదు కదా. అటు ఇటు తిరుక్కుంటా తిరుక్కుంటా ఎక్కడో దగ్గర కూర్చొని తింటూ ఉంటుంది అది ఫీడ్.